ఈ కాటన్ విక్స్ తయారు చేయడానికి అంటే గీతో చేసే ఒత్తును తయారు చేయడానికి మనకు కావాల్సింది ముందుగా ఒత్తులు అంటే దూది కావాలి ఆ తర్వాత గీ అంటే నెయ్యి కావాలి ఈ రెండు దీంట్లో రా మెటీరియల్ దీంతో పాటు మనకి ఫ్రేగరెస్ కావాలి వెలిగించినంతసేపు మంచి స్మెల్ రావడానికి ఫ్రేగరెస్ కూడా మిక్స్ చేయాలి చాలా సింపుల్గా రా మెటీరియల్ అనేది దొరుకుతుంటుంది ఇవి కావాలంటే కంపెనీ వాళ్ళ దగ్గర నుంచే కొనుగోలు చేసుకోవచ్చు అది కూడా తక్కువ ధరకి అంటే కొంచెం హోల్సేల్లాగా ఈ విధంగా రా మెటీరియల్ తీసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఒక చిన్న మిషన్ మిషన్ అంటే ఒక చిన్న మోల్డ్ అని చెప్పొచ్చు గీ వేడి చేసి దానిలో ఫ్రేగరన్స్ మిక్స్ చేయాలి అలా చేసి ఆ మౌల్డ్స్లో పొయ్యాలి ఆ గీ పైన ఒత్తులు పెట్టాలి మ్యాక్సిమం ఒక పది పదిహేను నిమిషాల్లో ఒత్తులు తయారైపోతాయి ఆ మౌల్డ్స్ పెద్దవి కూడా దొరుకుతాయి పెద్దవి తీసుకుంటే త్వరగా ఎక్కువ ఒత్తులను తయారు చేసుకోవచ్చు గీ కాటన్ మిక్స్ ఫ్రేగరెన్స్ ఈ మూడు కలిపి కేజీ ఆరు వేల రూపాయలు కంపెనీ వాళ్ళు ఇస్తారు ఇలా ఒకటేసారి మీరు నాలుగైదు కేజీలు కొనుగోలు చేయొచ్చు కంపెనీ దగ్గర నుండి కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి ఒత్తులు ప్యాక్ చేసేటప్పుడు ఒక బాక్స్లో ఇరవై ముప్పై యాభై వంద అలా ప్యాక్ చేయొచ్చు ఇలా ప్యాక్ చేసి మనం పంపిన బాక్స్ మీద కంపెనీ వాళ్ళు లోగోని స్టిక్కర్ని స్టిక్ చేసుకుంటారు ఒకవేళ మీ దగ్గర ఆ మౌండ్ని కొనుగోలు చేయడానికి డబ్బులు లేకపోతే ఆ డబ్బుల్ని కంపెనీ వాళ్ళు ఇస్తారు మీరు సంపాదించుకున్నాక ఆ మనీ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే ఈ ప్యాకేజింగ్ జాబ్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ మౌంట్స్ కొనుక్కుంటే ఒకటే రోజు ఎక్కువ ఒత్తులు తయారు చేసుకోవచ్చు ఈజీగా మీరు రోజుకి రెండు వేల నుంచి మూడు వేల వరకు సంపాదించుకోవచ్చు ముందు మీరు చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా పెంచుకుంటూ వెళ్ళచ్చు కంపెనీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు చేస్తుంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేబర్ అవసరం లేకుండా మీరే చేసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి